పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంది, దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి, విద్యా సంబంధమైన విషయాల్లోనూ ఉద్యోగపరమైన విషయాల్లోనూ ఉన్నటువంటి టెన్షను తీరిపోతుంది, ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, కెరియర్ డెవలప్మెంట్ గురించి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ వారం లాభిస్తుంది, స్థిరత్వం కోసం ఎక్కువగా పాగులాడతారు. కొన్ని సందర్భాల్లో రెమ్యూనరేషను తక్కువగా ఉన్నా స్థిరత్వం బాగుందనుకుంటే దానికోసం మీరు మొగ్గు చూపించే పరిస్థితి గోచరిస్తుంది. మీరు ఊహించినటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు ఏవి ఉండవు. అదే కోణంలో స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కొంత ఇబ్బంది పడతాయి, కానీ భవిష్యత్తులో వాటి వల్లే మీరు బెనిఫిట్ పొందగలుగుతారు, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మనల్ని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, 1000 కళ్ళు మన మీద ఉన్నాయి అనే భావన మీరు తెలుసుకోండి. మనం ఏ పని చేస్తున్నా ఎవరికి తెలియట్లేదు అనేటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టండి. 1000 కళ్ళు మనల్ని గమనిస్తున్నాయి అనేటువంటి భావంతో మీరు చేసే కార్యక్రమాలు చేయండి. నిజాయితీగా సర్వంగా వెళ్తున్న మీ దారిలో కొన్ని ముళ్ళు ఎదురవుతాయి, వాటిని జాగ్రత్తగా దాటుకొని వెళ్ళాలి. ఈ అనుమాన సమాజంలో ఈ కృత్రిమమైనటువంటి ప్రేమలు కలిగినటువంటి సమాజంలో, బంధాలు కలిగి సమాజంలో మీరు చేస్తున్న ప్రతి పని కూడాను ఎంతో ఆలోచన చేసేవలసిన పరిస్థితిగా గోచరిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. మీ మానసికమైన ఇబ్బందులు కానీ, కుటుంబపరమైన ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, మీకున్న ఇతరత్ర ఇబ్బందులు కానీ బయట ప్రపంచాన్ని తెలియకుండా పైకి చాలా గంభీరంగా కనపడతారు. ఏ సమస్యలు లేని వ్యక్తిగానే కనపడతారు. అలా కనపడితేనే ఈ సమాజం మనకు విలువ ఇస్తుంది. మనం ఒక స్థాయిలో ఉన్నామంటేనే ప్రజలు విలువిస్తారు, స్నేహితులు విలువిస్తారు. మన జేబులో 1000 రూపాయలు ఉంటుంటేనే హోటల్లో బిల్లు మిగతా వాళ్ళు కడతారు, నువ్వు వద్దురా నేను కడతాను. అదే మన జేబులో 10 రూపాయలు లేవనుకోండి ముందు బిల్లు కట్టరా అంటారు. ఈ రకమైనటువంటి నేచర్ కలిగిన సమాజంలో మనం ప్రతి కోణంలో కూడా జాగ్రత్తగా పయనించడం మంచిదని చెప్పి నిర్ణయాలు తీసుకొని చక్కగా వాటిని అమలు చేస్తారు. వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు జరిపిన చర్చలు సఫలీకృతం అవుతాయి. వివాహానికి ఓ తేదీ నిర్ణయించుకోవాలని చెప్పని కూడా ఆలోచన చేస్తారు. ఈ మూడాలు అయిపోయిన తర్వాత ఒక నిర్ణయాన్ని రాగలుగుతారు. అదే కోణంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి దాదాపుగా గ్రీన్ కార్డు 98% వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. అది త్వరలోనే మీ చేతికి అందుతుంది, ప్రాసెస్ అంతా అయిపోయింది అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. నిత్యం కూడా పూజా విధానంలో సుగంధ సిద్ధగంధాక్షితలతోటి పరిమళ గంధంతో పూజించడం, అదేవిధంగా ఈ సిద్ధగంధంతో మహాతీర్థం గుడితోటి సుంభగలి పసుపు జలాలతోటి పూజా కార్యక్రమాలు చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా గడపలకి సుమంగళి పసుపు పూయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో తెల్ల ఈశ్వరి అనేటువంటి దేవతావృక్షం యొక్క వేరు కలుస్తుంది, చాలా మంచిది. అందుకని ఈ సూచన మీకు చేస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరమైనటువంటి నరదృష్టి, గృహదృష్టి వీటన్నిటికీ దూరంగా ఉండటానికి, ఏ రకమైన మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్సు మీ దగ్గరికి రాకుండా ఉండటానికి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే నాగబంధాన్ని ఉపయోగించండి. పొట్లం కట్టుకొని జేబులో పెట్టుకోవడం, ఈ నాగబంధం జలాలతోటి దిష్టిని ఇచ్చి చెంబులో నాగబంధాన్ని వేసి నీళ్లు పోసి ఎరుపు నీళ్లుగా తయారు చేసి దాన్ని దిగదురుపు దుడిచి బయట పారేయటం వల్ల
ఏ రకమైనటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ మీ దగ్గరికి రాదు. స్థిరంగా ధైర్యంగా ఉండగలుగుతారు. వచ్చేటువంటి మంచి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అప్పుడు సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇంట్లో ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పోటీలు తగాదాలు ఇవన్నీ కూడాను ఈ నీచమైన విషయాలన్నీ కూడా చాలా వరకు నశిస్తాయి. మీకు మేలు జరుగుతుంది. ఇది త్రేతాయుగం లాంటి తంత్రం. అది పెద్దలు చెప్పారు కనుక మీ ముందు ఉంచారు, దాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా దొంగ స్వామిజీని, దొంగ బాబాలని, దొంగ గురువుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది కనుక ఈ విషయంలో గట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని నమ్మద్దు, ఏ రకమైనటువంటి మ్యాజిక్లకి మీరు లొంగద్దు. భగవంతుడు ఒక్కడే మంచి నిర్ణయాలు ఇవ్వగలుగుతాడు, మంచి ఫలితాలు ఆయన ఒక్కడే ఇవ్వగలుగుతాడు. మీనరాశి వారి దశమంలో శని ఉన్నాడు ఇప్పుడు గోచారవశాత్తు. ఈ పాపగ్రహం అనేది కేంద్రంలో ఉండటం చాలా మంచిది. అందువల్ల మీకు పడ్డటువంటి కష్టాల దగ్గర ఫలితాలు వస్తాయి. 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించండి. అదే కోణంలో అఘోర బాస్మతి హోమం చేయించండి. ఇది లింగదోపద్ర మండలి కూటం వేసి అఘోర బాస్మతి హోమం చేస్తే సరి అయినటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నీ కూడా మీ చేతిలోనే ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.